ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షోభాలు ఎన్నొస్తున్నా సవాళ్లు ఎన్న ఎదురవుతున్నా వాటన్నిటిని అధిగమించి ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం ప్రజలు కూడా జగనన్నని తమ మనసులో పెట్టుకొని ఈరోజు ఆయన్ని ఆశీర్వదిస్తున్న విధానం చూసి ఈరోజు సహించలేని కడుపు మండిన తెలుగుదేశం పార్టీ గాని తోక పార్టీలు గాని ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం నిజంగా అన్నం తినేవాళ్ళైతే ఆలోచించే వాళ్ళైతే ఆ విధంగా మాట్లాడగలరా ప్రత్యక్ష ప్రతిపక్ష పార్టీలు మాట్లాడనట్టని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు నాశనం చేస్తున్నారు అంటున్నారు ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళు మహిళలు రైతులు అందరి జీవితాల్లో వెలుగును నింపి వారందర్నీ కూడా అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ఈ రోజు రాష్ట్రాన్ని కూడా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి వైపుకు నడిపిస్తుంటే మరి చంద్రబాబు నాయుడు అధికారమే పరమావధిగా ఏ విధంగా అసెంబ్లీలో డ్రామాలాడి బయటికి వచ్చి ఈ రోజు ప్రతి జిల్లాకు వెళ్లి అబద్ధాలు మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు ఎవ్వరు కూడా ఆయన్ని విశ్వసించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు టీ కొట్టుకి వెళ్ళినా ఎక్కడైనా జిల్లాలో మీటింగ్ పెట్టినా జై జగన్ అంటూ నిరసన సగలు చంద్రబాబు నాయుడికి చూపిస్తుంటే ఇంకా కూడా ఆయనకి అర్థం కాకపోవడం దురదృష్టకరం ఈ రోజు ఏ త్యాగాలకైనా ఆయన నేను రెడీ అంటున్నాడు ఆయన త్యాగాలు ఎప్పుడు చేయడు పక్క వాళ్ళని పైకి పంపించి అధికారాన్ని లాక్కోవడం మాత్రమే ఆయనకి చేతనవును ఇంతవరకు ఆయన రాజకీయ చరిత్ర చూస్తే వెన్నుపోట్లు కుతంత్రాలు కుట్రలు నీతిమాలిన రాజకీయాలు తప్ప ఎక్కడా కూడా ఫెయిర్ పాలిటిక్స్ చేయడం గాని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం గాని ఏ రోజు కూడా చేయలేదు అందుకే ఆయన ఎప్పుడు ప్రజల్లోకి నా హయాంలో నేను ఇది చేశాను ఇది వాగ్దానం చేశాను దీన్ని నెరవేర్చాను నా కోట్ల ఎండని అడగడానికి చేత కాదు ఎప్పుడు ఎవరి మీద ఏ నింద వేద్దాం తనకున్న మీడియాతో ఏ విధంగా పాలిట్రిక్స్ చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఈరోజు చైతన్యవంతులయ్యారు అన్ని విషయాలు తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని 23 సీట్లకి కుదించి తరిమి కొట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలు చాలా బాధాకరం వారి పార్టీ సభ్యులతో మహిళలను చూడకుండా మమ్మల్ని మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఏ విధంగా మాట్లాడుతున్నారో మహిళలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మహిళలు విద్యార్థులు రైతులు చంద్రబాబు నాయుడిని పార్టీతో సహా ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి వారందరికీ కూడా అర్థమైంది క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఎందుకంటే ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పొరుగు చంద్రబాబు నాయుడు లోకేష్ వారి వల్ల ఈ రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం ఉండదని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అలాగే 13 సంవత్సరాలు అపోజిషన్గా చేసిన ఏ రోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయలేదు ప్రజలకి కష్టం వచ్చినప్పుడు అంటే కరోనా సమయం కానీ లేదా వరదలు వచ్చినప్పుడు వారికి భరోసా ఇవ్వడం కానీ ఆర్థిక సహాయం చేయని వాళ్ళు ఈ రోజు అధికారం ఇస్తే చేస్తామంటే మీరు అవసరం లేదని ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక అధ్యక్షుడు పార్టీ పెట్టిన తర్వాత ఆ కార్యకర్తలు గౌరవంగా తమ జెండాను ఎత్తుకుని నడిచే విధంగా ఆ నాయకుడు ఉండాలి కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలతో ఏ ఎలక్షన్ కి ఏ పార్టీ జెండా మోయిస్తాడో తెలియకుండా వాళ్ళు ఏ పార్టీకి పనిచేస్తున్నారో కూడా అర్థం కాని కన్ఫ్యూషన్ లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఎవరిని తిట్టాలో అర్థం కాకుండా వాళ్ళ ఇష్టానికి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఈరోజు చిరంజీవి గారు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసినప్పుడు ఆయన తమ్ముడికి ఆ విలువలు లేవని నేను అడుగుతున్నాను ఓటు చీలకూడదంట ఓటు చీల్చే కార్యక్రమం ఎవరు చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు లేదా ఇంకోరు ఏం చేశారు జగన్ గారు ఒక్కరే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి వెళ్ళిన ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులున్నా ఈరోజు జగన్ గారు ఏ విధంగా అన్నింటినీ భరిస్తూ సుపరిపాలన అందిస్తున్నారో ప్రజలు గమనించారు కాబట్టి వారందరి ఆశీస్సులు జగనన్నకి మాత్రమే ఉంటాయని తెలియజేసుకోండి.